హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవత టీవీ టాయ్ వరల్డ్. ఈరోజు నేను మీ ముందుకు కీబోర్డ్ తీసుకొచ్చాను. ఇది 49 కీస్ ఉన్న కీబోర్డ్. ఓకేనా? మీకు దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యూన్స్ ఉంటాయి, రిథమ్స్ ఉంటాయి, ప్యాటర్న్స్ అన్నీ ఉంటాయి. మనకి బాక్స్ విషయంకి వస్తే డిస్ప్లే చూపించారు. ఇక్కడ ఇండికేటర్ లైట్, మనకి కీబోర్డ్లో లైట్ ఉంటుంది అని జస్ట్ ఇండికేషన్స్. అండ్ ఇదేమో బిల్ట్ ఇన్ గ్రిప్ ఫర్ ఈజీ పోర్టబిలిటీ, మనకి ఈజీగా క్యారీ చేయడానికి అని చూపించారు. అండ్ మైక్రోఫోన్ ఉంది దీంట్లో. 49 మినీ సైజ్ కీస్, 16 టోన్స్, 10 ప్యాటర్న్స్, 6 సాంగ్ బ్యాంక్ ట్యూన్స్, రేడియో, మైక్రోఫోన్ అండ్ ఏసీ డీసీ రెండు పవర్స్ యూజ్ చేసుకోవచ్చు అని చూపించారు. నేను మీకు బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. బాక్స్ ఓపెన్ చేస్తున్నాను, రివ్యూ ఎలా ఉందో చెప్తాను. మనకు ఫస్ట్ బాక్స్ లోపల మాన్యువల్ ఇచ్చారు, ఒకటి యూజర్ మాన్యువల్. మనకి ఇది చదివితే ఇంకా ఆపరేటింగ్ ఈజీగా తెలుస్తుంది. అండ్ థర్మోకోల్తో సెక్యూర్గా ఇచ్చారు. ఇది మనకి మైక్రోఫోన్, ఇది మైక్, ఇదేమో పవర్ కేబుల్. ఇది వచ్చేసి మనకి కీబోర్డ్. క్వాలిటీ చాలా బాగుంది. ఇది మన కీబోర్డ్. ఇప్పుడు దీనికి బ్యాటరీస్ వేసి నేను చూపిస్తాను ఆపరేటింగ్. స్క్రూ ఉంది, స్క్రూ ఇచ్చారు, స్క్రూ తీస్తున్నాను. సెక్యూర్డ్ పర్పస్ అంతే, ఆల్మోస్ట్ అన్ని టాయ్స్కి స్క్రూస్ ఉంటాయి బ్యాటరీస్ పోకుండా. డబల్ ఏ బ్యాటరీస్ కావాలి. సిక్స్ డబల్ ఏ బ్యాటరీస్ వేసుకున్నాము. ఈ కీబోర్డ్, ఇది పవర్ బటన్. మనకి దీంట్లో రేడియో ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇది రేడియో ఆప్షన్. దీంట్లో మనకి స్టేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ 2 బటన్స్. ఇది రేడియో ఆన్ ఆఫ్, అండ్ ఇది రేడియో వాల్యూమ్. ఓకేనా? మిడిల్ సెంటర్ది ఆఫ్. ఇట్ సైడ్ మనకు ఆర్గన్ అంటే కీబోర్డ్. ఇది మన కీబోర్డ్. చెప్పాను కదా ఇందాక సాంగ్స్ ఇచ్చారు. ఇది సాంగ్ బ్యాంక్. సాంగ్లో మనకి 6 ఇచ్చారు అండ్ 10 రిథమ్స్ ఇచ్చారు, 16 టోన్స్ ఇచ్చారు. మనకి ఈ టోన్స్ అనేవి ఇక్కడ టోన్ ఏ టోన్ బి అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 0 to 8 అని ఉంది. సో ఈ 8 టోన్స్ అనేవి ది ఫస్ట్ బటన్ ఏ టోన్లో వస్తుంది. అండ్ 9 to 16 టోన్స్ అనేవి బి బటన్లో వస్తాయి. నేను మీకు ఇది చూపిస్తాను. ఫస్ట్ టైం ఉంది, పియానో ఉంది. సో ఫస్ట్ టోన్ ఏ ప్రెస్ చేస్తున్నాను పియానో మ్యూజిక్ కోసం. ఇదేమో పియానో మోడల్ అనమాట. సెకండ్ వచ్చేసి హార్ప్ అని ఉంది కదా, ప్రెస్ చేస్తున్నాను. గమనించినట్టయితే మీకు ట్యూన్స్ చేంజ్ అవుతున్నాయి. అండ్ థర్డ్ వన్ ఆర్గన్. ఫోర్త్ వన్ బెల్. సో ఇలా అన్నమాట. అండ్ టోన్ బి వచ్చేసరికి ఇవి 9 to 16 వరకు ట్యూబా, బాస్, ఇట్లా ఫ్లూట్ అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ నేను టోన్ బి వస్తే ఫస్ట్ 9 వస్తుంది మనకి. ఇది ట్రంపెట్, ఇది 2 బాక్స్ సంబంధించింది. సో ఇలా ఇవి టోన్స్. 10 రిథమ్స్ ఉన్నాయి. రిథమ్స్ మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. రిథమ్ 1, 2, 3, 4, 5, 6 మొత్తం 9 ఇక్కడ ఉన్నాయి. ఇది రిథమ్ 1. రిథమ్స్ ఆన్ చేసుకొని, సో మనకి రిథమ్ ఏంటంటే రిథమ్ ఆన్ చేసి మనం కీబోర్డ్ ప్లే చేస్తే డిఫరెంట్ మ్యూజిక్ వస్తుంది అన్నమాట. చూపిస్తున్నాను. ఇప్పుడు సెకండ్ రిథమ్ చూపిస్తాం. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రిథమ్ సెలెక్ట్ చేసి మనం మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సాంగ్ బ్యాంక్ అని ఉంది కదా, ఆ సాంగ్ బ్యాంక్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఈ టెంపోస్లో వీట్లలో పెట్టుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఇదేమో మనకి వాల్యూమ్. ఇవేమో డెమోస్ ఇచ్చారు. డెమో 1లో మొత్తం దీనిలో 6 డెమోస్ ఉంటాయి అని మనకి మాన్యువల్లో ఇచ్చారు. సో డెమో 1 ఇది.
సెకండ్ మ్యూజిక్ సో ఇట్లా సిక్స్ మ్యూజిక్స్ వస్తాయి ఒకేసారి అన్ని వినాలి అంటే డెమో ఆల్ అని ప్రెస్ చేయొచ్చు ఈ డెమో హాల్లో డైరెక్ట్ సిక్స్ వాటంతటా అవే ప్లే అవుతాయి ఒకదానితో ఒకటి ఇవేమో లెసన్స్ ఇచ్చారు మనకి లెసన్స్ ఏంటంటే మనం లెసన్ ప్రెస్ చేశాక మనము రాంగ్ మ్యూజిక్ ప్లే చేసినా మ్యూజిక్ మాత్రం కరెక్ట్ ఉంటుంది సో అది ఈ డెమో హాల్లో డైరెక్ట్ సిక్స్ వాటంతటా అవే ప్లే అవుతాయి ఒకదానితో ఒకటి ఇవేమో లెసన్స్ ఇచ్చారు మనకి లెసన్స్ ఏంటంటే మనం లెసన్ ప్రెస్ చేశాక మనము రాంగ్ మ్యూజిక్ ప్లే చేసినా మ్యూజిక్ మాత్రం కరెక్ట్ ఉంటుంది సో అది లెసన్స్ ప్రెస్ చేశాక మ్యూజిక్ సేమ్ ఉంటుంది మనం రాంగ్ మ్యూజిక్ ఇచ్చిన రిధమ్ బాగుంటుంది అనమాట అండ్ ఇది ఎఫెక్ట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ చూపించడానికి ఇది ఎఫెక్ట్ అనమాట సో వీటి ఇవి కీస్ పరంగా పిల్లలకు బాగా యూజ్ అవుతుంది మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు బేసిక్ ఇంట్లోనే ఉండి నేర్చుకోవచ్చు అనమాట సో నేను మీకు ఇప్పుడు మైక్ ఒక్కటి పెట్టి చూపిస్తాను ఇది మైక్ మైక్లో కూడా రికార్డింగ్ ఎలా వస్తుంది అనేది చూస్తాం ఇక్కడ ఇచ్చారు మనకి మైక్ సాకెట్ ఇది ఇదేమో మనకి పవర్ బటన్ పవర్ యూజ్ చేసుకోవడానికి ఇది అడాప్టర్ అక్కడ పెట్టాలి కనెక్షన్ ఇప్పుడు ఇది మైక్ హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 వినిపిస్తుంది మీకు వినిపిస్తుందో లేదో హలో హలో సో ఇలా రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు మనం మైక్లో మళ్ళీ ఇది ఇది రికార్డ్ బటన్ ఇది ప్రెస్ చేసి రికార్డింగ్ చేసుకొని స్టాప్ చేసి మళ్ళీ దాన్ని మనం తిరిగి వినొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ కీబోర్డ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నవత టీవీకి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి